మనసు పెట్టి పరుగులు సాధించాడు క్రేజ్లో నిలిచి ఇన్నింగ్స్ను నడిపించాడు సెంచరీ చేసి పాంటింగ్ సరసన నిలిచాడు బ్రాడ్మన్ను మించాడు ఏడో డబుల్తో ఏకైక భారత్ బ్యాట్స్మెన్గా చరిత్రకెక్కాడు ఇవన్నీ ఒక్కడే ఒక్క రోజులో చేశాడు అతడే విరాట్ కోహ్లీ అతని ఆటను చూసినా ఆడిన తీరును చూసినా అందరి మనసున మెదిలే ఒకే ఒక్క మాట విరాట్ నీవు బ్యాటింగ్ కోసమే పుట్టావా అని ప్రవాహం స్టాప్ అలవోకగా రికార్డులు బ్రేక్ అప్రతిహతంగా కోహ్లీ విధ్వంసం కోహ్లీ ఆట అద్వితీయం అతడి పరుగుల వేట అమోఘం ఎంత చూసినా తనివి తీరదు ఎంత కాలమైనా మరపురాదు క్రికెట్ బుక్లో ఉన్న షాట్లన్నీ అతని సొంతం రికార్డులను తిరగరాస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్న రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పూణే టెస్ట్లో ఎన్నో రికార్డులను ఒక్కరోజులోనే చెరిపేశాడు దక్షిణాఫ్రికాను ముంచేశాడు క్రికెట్ పుస్తకంలోని ప్రతి షాట్ను ఖచ్చితంగా దించేస్తూ కళాత్మక విధ్వంసాన్ని సృష్టించాడు విరాట్ కోహ్లీ విరాట్ ధాటికి బలికాని బౌలర్ లేడు అలా సాగింది కోహ్లీ బ్యాటింగ్ తీరు ఏ బ్యాట్స్మెన్ అయినా సెంచరీ కొడితే ఎంత మామూలుగా అనిపిస్తుందో కోహ్లీ డబుల్ సెంచరీ బాధితే అలా అనిపిస్తోంది మూడేళ్ల కాలంలో ఏడు డబుల్ సెంచరీలు నలభై టెస్ట్ల వ్యవధిలో ఏడు టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్లు ఇది విరాట్కు మాత్రమే సాధ్యమైన ఘనత అతడు సృష్టించిన చరిత్ర ఈ స్థాయిలో పరుగుల ప్రతాపం చూపిస్తే రికార్డులు అతడి ముందు మోకరిల్లి సలాం కొట్టకుండా ఎలా ఉంటాయి విరాట్ కోహ్లీకి మైలురాళ్లంటే లెక్కలేనట్లుంది రికార్డులంటే గౌరవం లేనట్లుంది లేకుంటే మరీ ఒక్కరోజుల్లో అరడజను రికార్డులు లేపేస్తే అనేక మైలురాళ్లను దాటేశాడు ఏ రికార్డైనా ఎప్పుడో ఒకప్పుడు బద్దలు కావాల్సిందే కాని దిగ్గజ ఆటగాడు సచిన్ ఇరవై నాలుగేళ్ల కెరీర్లో ఆరు డబుల్ సెంచరీలు సాధించి రికార్డు నెలకొల్పితే మూడేళ్ల వ్యవధిలో ఏడు డబుల్ సెంచరీలతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు రన్ మెషిన్ జట్టులో మిగతా బ్యాట్స్మెన్ అంతా కలిసి మూడు డబుల్ సెంచరీలు చేసిన కాలంలో ఏడు సార్లు టూ హండ్రెడ్ స్కోర్ను దాటేశాడు పూణేలో ఏడవ డబుల్ సెంచరీతో సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహవాగు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఇండియన్ క్రికెటర్గా అవతరించాడు టెండూల్కర్ వీరేంద్ర సెహవాగ్ ఆరుసార్లు డబుల్ సెంచరీలు చేశారు అలాగే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో రెండవ స్థానానికి చేరాడు ప్రస్తుతం పంతొమ్మిది సెంచరీలతో రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు కోహ్లీ ఇరవై ఐదు సెంచరీలతో గ్రేమ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు కోహ్లీ టెస్టుల్లో ఇరవై ఆరు వన్డేల్లో నలభై మూడు సెంచరీలతో కలిపి తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో అరవై తొమ్మిది సెంచరీలు చేశాడు కోహ్లీ ఈ లిస్టులో వంద సెంచరీలతో సచిన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే డెబ్బై ఒక్క సెంచరీలతో రికీ పాంటింగ్ రెండవ స్థానంలో ఉన్నాడు భారత్ తరఫున టెస్టుల్లో రెండు వందల యాభై కంటే ఎక్కువ వ్యక్తిగత స్కోర్ చేసిన ఐదవ క్రికెటర్ కోహ్లీ తొమ్మిదవసారి నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోర్ చేసిన క్రికెటర్గా ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ను మించిపోయాడు కోహ్లీ బ్రాడ్మన్ ఎనిమిది సార్లు నూట యాభైకి పైగా స్కోరు సాధించాడు కెరీర్లో ఎనభై ఒకటవ టెస్ట్ ఆడుతున్న కోహ్లీ ఏడు వేల పరుగులు పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు తక్కువ ఇన్నింగ్స్లో ఏడు వేల పరుగులు సాధించిన జాబితాలో గ్యారీ సోవర్స్ కుమార సంగక్కర్తో కలిసి కోహ్లీ సంయుక్తంగా నాలుగవ స్థానంలో నిలిచాడు ఈ ముగ్గురు నూట ముప్పై ఎనిమిది ఇన్నింగ్సుల్లో ఏడు వేల పరుగులు సాధించారు నూట ముప్పై ఒక ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన వ్యాలీ హామండ్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుండగా నూట ముప్పై నాలుగు ఇన్నింగ్స్లో ఏడు వేల రన్స్ చేసిన వీరేందర్ సెహ్వాగ్ రెండవ ప్లేస్లో ఉన్నాడు నూట ముప్పై ఆరు ఇన్నింగ్స్లో ఏడు వేల రన్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన ఏడవ భారత క్రికెటర్ కోహ్లీ క్రేజ్లో కోహ్లీ ఒక్కసారి పాతుకుపోయాడంటే ఎంతటి టాప్ బౌలర్ అయినా అతని ముందు తేలిపోవాల్సిందే ఇంతవరకు దక్షిణాఫ్రికా మీద ఏ కెప్టెన్ డబుల్ సెంచరీ చేయలేదు కానీ కోహ్లీ ఏకంగా రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసి ఔరా అనిపించాడు కోహ్లీ బ్యాటింగ్ రికార్డులు ఒక టెస్ట్ ఫార్మెట్లోనే కాదు లిమిటెడ్ క్రికెట్లోనూ చెరగని ముద్ర వేశాడు కొందరు టెస్టుల్లో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తారు ఇంకొందరు పరిమిత ఓవర్ల క్రికెట్లో చెలరేగిపోతారు కానీ విరాట్కు మాత్రం ఆ తేడాలేమీ ఉండవు ఫార్మెట్ ఏదైనా అతనే రారాజు టెస్టులు వన్డేలు టీ ట్వంటీలు ఈ మూడింట్లోనూ యాభై అంతకంటే ఎక్కువ యావరేజ్ నమోదు చేయటం విరాట్కే చెల్లింది ప్రస్తుతం డబుల్ సెంచరీ తర్వాత టెస్టుల్లో విరాటు సగటు యాభై ఐదుకి పైగా చేరుకోగా వన్డేల్లో అది ఏకంగా అరవైకి పైగా ఉంది వన్డేల్లో యావరేజ్ నలభై ఐదు నుంచి యాభై మధ్య ఉంటేనే ఔరా వాళ్ళం బెవాన్ ధోనీల సగటు యాభై దాడితేనే గొప్పగా చెప్పుకున్నాం కానీ రెండు వందల ముప్పై తొమ్మిది వన్డేలాడాక కూడా సిక్స్టీ ప్లస్ సగటుతో ఉండటం విరాటు సాధించిన అద్భుతం ఇక ముప్పై సగటు అంటే గొప్ప అనుకునే టీ ట్వంటీల్లో డెబ్బై రెండు ఆడి యాభై యావరేజ్తో కొనసాగుతున్నాడు కింగ్ కోహ్లీ ఇలా తనకే సాధ్యమైన బ్యాటింగ్లో ఎన్నో విన్యాసాలు సృష్టిస్తూ ముందుకు సాగిపోతున్నాడు అతడికి అలుపులేదా విసుకురాదా అనే విధంగా బ్యాటింగ్ చేస్తూ ఆకలి మీద ఉన్న పులిలా చలరేగిపోతున్నాడు ఏ ముహూర్తాన విరాట్ కోహ్లీ క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టాడు గానీ తారాజుబలా దూసుకుపోతున్నాడు గతంలో లెజెండరీ క్రికెటర్లు ఎంతో కష్టంగా సాధించిన భారీ రికార్డుల్ని అలవోకగా దాటేస్తున్నాడు ఓవైపు ఇతర బ్యాట్స్మెన్లు రావడానికి నానా తంటాలు పడుతుంటే కోహ్లీ మాత్రం మ్యాచ్ మ్యాచ్కి గ్యాప్ లేకుండా దుమ్ము దులిపేస్తున్నాడు అతనిలో ఉన్న ఈ దూకుడు వల్లే ఎన్నో కనీవినీ ఎరుగని ఘనతలు సాధించాడు కేవలం రెండు వందల పదమూడు వన్డేల్లోనే పదివేల పరుగులు సాధించాడు పరుగుల రారాజుగా కీర్తించబడే సచిన్ టెండూల్కర్ కి సైతం సాధ్యం కాని ఘనత ఇది ఈ అరుదైన మైల్స్టోన్ని విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా చేరుకుని క్రికెట్ చరిత్రలోనే సరికొత్త సంచలనానికి నాంది పలికాడు క్రికెట్ అంటే జస్ట్ గేమ్ కాదు ప్రతి భారతీయుణ్ణి నడిపిస్తున్న ఓ పవర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ తర్వాత స్టేడియం నుంచి గల్లీలోకి గల్లీలోకొచ్చింది అక్కడ్నుంచి క్రికెట్ మన జీవితంలో ఒక భాగమైపోయింది రెండు వేల పదకొండులో ధోనీసేన రెండవసారి వరల్డ్ కప్ కొట్టాక క్రికెట్ ఒక మతంగా మారిపోయింది ఇండియాలో క్రికెట్ను మించిన ఎంటర్టైన్మెంట్ మరొకటి లేదు రాదు రాబోదు కూడా కాలానుగుణంగా క్రికెట్ తీరులో మార్పులు వచ్చి ఆట కొత్త అవతారాలు ఎత్తుతూనే ఉంది కానీ అది అందించే ఆహ్లాదం మాత్రం మారటం లేదు అలాంటి భారత్లో క్రికెటర్లను ఎంతగానో ఆరాధిస్తారు గవాస్కర్ కపిల్ సచిన్ ఇలా ప్రతి దిగ్గజం తమ కాలంలో భారత్ క్రికెట్ను శాసించారు సచిన్ అయితే ఏకంగా రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూతలు ఊగించాడు లిటిల్ మాస్టర్ క్రికెట్ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు ఇండియన్ క్రికెట్లో గాడ్గా మిగిలిపోయాడు క్రికెట్ అంటే సచిన్ అనే విధంగా ఉంటాయి అతడి గణాంకాలు నిజానికి సచిన్ లాంటి గొప్ప ఆటగాడు తిరిగొస్తాడా అనే అనుమానాలు గతంలో ఉండేవి అతని రికార్డుల్ని తిరగరాయగలిగే క్రికెటర్ని ఇక చూడలేమని భావించారంతా యంగ్ క్రికెటర్స్ దూకుడుగానే కనిపించినా ఆ తర్వాత వారిలో ప్రతిభ సన్నగెళ్లడంతో వారిపై ఆశలు సన్నగిల్లాయి విరాట్ కోహ్లీ మీదే సరిగ్గా అలాంటి అభిప్రాయాలే ఉండేవి మొదట్లో పర్ఫార్మెన్స్ బాగానే ప్రదర్శించిన మధ్యలో కొన్నాళ్లు తడబడ్డాడు చాలాసార్లు జట్టుకి అవసరమైనప్పుడల్లా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు దీంతో విరాట్ కూడా సచిన్ రికార్డుల దరిదాపుల్లోకి రాలేడననుకున్నారు కానీ తనలో తాను మార్పులు చేసుకుంటూ ఇంతింతై ఒటింతయి అన్న రీతిలో తిరిగి కోలుకున్నాడు బ్యాట్తో పని చెప్తూ హాఫ్ సెంచరీ శతకాల పనిపడుతూ వచ్చాడు తక్కువ టైంలోనే రన్ మెషిన్గా పేరుగాంచాడు ఆ తర్వాత సచిన్ రికార్డుల్ని ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ ఇప్పుడు క్రికెట్ గాడ్ అన్ని ఘనతలపై కన్నేశాడు పూణే టెస్ట్లోనూ విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు ఫార్మెట్ ఏదైనా ప్రత్యర్థి ఎంతటి పటిష్ట జట్టైనా తన ముందు బలాదురంటూ పరుగుల వరద పారించాడు దక్షిణాఫ్రికాను చెడుగుడాడుకుంటూ కోహ్లీ ఆడిన తీరు నా భూతో నా భవిష్యత్ సెలయేరులా మొదలై సునామీని తలపిస్తూ సఫారీ బౌలర్లను ఓచకోత కోసిన విరాట్ రికార్డులతో ఓరెత్తించాడు ఏ ఒక్క బౌలర్ను విడిచిపెట్టకుండా బౌండరీల మోత మోగిస్తూ అజేయ డబుల్ సెంచరీతో కథం తొక్కాడు క్రికెట్లో కంత విలువ చూపించరు కాని టీమిండియా కెప్టెన్ సింగిల్స్ను తీస్తూ ప్రత్యర్థి జట్టును డిఫెన్స్లో పడేస్తాడు సింగిల్స్తో ఇన్నింగ్స్ను నెమ్మదిగా మొదలుపెట్టి ఆ తర్వాత విశ్వరూపం చూపిస్తాడు ఎంతో నేర్పుగా సింగిల్స్ డబల్స్ తీస్తూ స్కోర్బోర్డును పరిగెత్తిస్తాడు బౌలర్లను విసిగిస్తాడు ఓసారి క్రీజులో పాతుకుపోయాడంటే విధ్వంసమే భయపడేలా దూసుకువెళ్లడం కోహ్లీకి అలవాటు బౌండరీలతో సిక్సర్లతో చెలరేగుతాడు బౌలర్లకు కొరకరని కొయ్యిగా మారతాడు ప్రస్తుత తరంలో ఎందరో టాప్ క్లాస్ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నా అందరి దృష్టి మాత్రం టీమిండియా కెప్టెన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీపైనే గత మూడేళ్లుగా అతడి కెరీర్ కొత్త శిఖరాలకు చేరింది బ్యాట్స్మెన్గా రికార్డులపై రికార్డులు కొల్లగొట్టాడు నిలకడకు మారుపేరు కోహ్లీ ఆ నిలకడే ప్రస్తుత క్రికెట్లో అతని గొప్ప బ్యాట్స్మెన్ గా నిలిపింది ఈ నిలకడే మరికొన్నేళ్లు ప్రదర్శిస్తే సచిన్ క్రికెట్ చరిత్రలో నిలిపిన రికార్డులన్నీ గల్లంతవడం ఖాయం కోహ్లీ ప్రస్తుత వయసు ముప్పై ఏళ్లు సచిన్ నలభై ఒక్క ఏళ్ల వయసులో క్రికెట్కు గుడ్ బై చెప్పాడు ముప్పై ఎనిమిదేళ్ల ధోని క్రికెట్లో ఇంకా కొనసాగుతున్నాడు కోహ్లీ మరో ఎనిమిది నుంచి తొమ్మిదేళ్లు ఖచ్చితంగా క్రికెట్ ఆడతాడు ప్రస్తుతం కోహ్లీ బ్యాట్ నుంచి పారుతున్న పరుగుల వరద ఎప్పట్లో ఆగేలా లేదు అదే గానీ జరిగితే క్రికెట్కు పర్యాయపదంగా కోహ్లీ నిలుస్తాడు రెండు మూడేళ్ల క్రితం వరకు స్టేడియాల్లో వినిపించే పేరు సచిన్ సచిన్ ఇప్పుడు ఆ స్థానంలో కోహ్లీ కోహ్లీ అని వినిపించడం మొదలైంది క్రికెట్ అభిమానుల మనసుల్లో సచిన్ స్థానం ప్రత్యేకమైనప్పటికీ మైదానంలో వచ్చేసరికి మాస్టర్ రికార్డులు కోహ్లీ బ్రేక్ చేస్తాడంటున్నారు పదకొండేళ్ల కెరీర్లో కోహ్లీ గాయంతో దూరమైన మ్యాచ్ల్ని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు అలా రెండు వేల ఎనిమిదిలో వన్డేలో రెండు వేల పదిలో టీ ట్వంటీల్లో రెండు వేల పదకొండులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ ఆటగాడు క్రికెట్లో ఎప్పటి వరకు నెలకొల్పిన రికార్డుల గురించి రాయాలంటే ఎన్ని పేజీలైనా సరిపోవు ఎనిమిదేళ్ల తన టెస్టు కెరీర్లో కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు అయితే సమకాలీన ప్రపంచ క్రికెట్లో గొప్ప బ్యాట్స్మెన్గా పేరు పొందిన విరాట్కు తొలి రోజుల్లో అంత సులువుగా ఏమీ సాగలేదు రెండు వేల ఎనిమిది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో చెలరేగి టీమిండియాకు కప్పునందించాడు కోహ్లీ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని వన్డేల్లో స్థానం కల్పించారు మొదట పది ఇన్నింగ్సుల్లో పర్వాలేదనిపించేలా ఆడిన హాఫ్ సెంచరీలు చేశాడు కానీ వాటిని మరింత ముందుకు తీసుకుపోలేకపోయాడు అరంగేట్రం చేసిన మరో ఏడాది తర్వాత గాని కోహ్లీ సెంచరీ అందుకోలేకపోయాడు ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకపై తన ఫస్ట్ సెంచరీని నమోదు చేశాడు ఇక అక్కడ్నుంచి కోహ్లీ పరుగుల పరంపరకు తిరుగులేకుండా పోయింది ఓ ప్లేయర్ గానే కాకుండా కెప్టెన్ గా అద్భుతాలు సృష్టించాడు కోహ్లీ నిరంతరం టీమిండియాను విజయపంతాలో నడపడానికి తీవ్ర కృషి చేశాడు సచిన్ గవాస్కర్ రవిశాస్త్రి లాంటి ప్లేయర్స్ కెప్టెన్ గా ఫెయిల్ అయిన చోట కోహ్లీ తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు ధోని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి టెస్టుల్లో భారత్ తరఫున నంబర్ వన్ కెప్టెన్ అయ్యాడు పూణే మ్యాచ్తో కలుపుకుని యాభై టెస్టుల్లో కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లీ ఇరవై ఎనిమిది విజయాలతో ఎదుర్లేని కెప్టెన్గా ఎదిగాడు ఇందులో పదమూడు టెస్టు విజయాలు విదేశాల్లో వచ్చాయి మరే కెప్టెన్ కోహ్లీ దరిదాపుల్లో లేడు టెస్టుల్లో విజయవంతమైన గా పేరొందిన ధోని గంగూలీ మాత్రమే రెండు మూడు స్థానాల్లో ఉన్నారు ప్రస్తుతం టీమిండియాలో ఎంతో టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు వీరందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి జట్టుని విజయాల బాట పట్టిస్తున్నాడు రోహిత్ నుంచి పోటీ ఎదురైనా ఎప్పటికప్పుడు తనను తాను నిరూపించుకుంటున్నాడు టాప్ ప్లేయర్స్ ఉండటం వల్లే కోహ్లీకి ఇన్ని రికార్డులు వచ్చాయని క్రికెట్ క్రిటిక్స్ అంటున్నారు కానీ కెప్టెన్సీలో అతడి బ్యాటింగ్ గణాంకాలు చూస్తే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే కెప్టెన్ గా టెస్టుల్లో పంతొమ్మిది సెంచరీలు ఇన్ని శతకాలు మరే టీమిండియా కెప్టెన్ చేయలేదు అటు వన్డేల్లోనూ ఇరవై ఒక్క సెంచరీలతో దూసుకుపోతున్నాడు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాక టెస్టుల్లో కోహ్లీ యావరేజ్ అరవైకు పైగానే ఉంది వన్డేల్లో అయితే అతడి బ్యాటింగ్ సగటు దాదాపు ఎనభై ఇలా ఏ టీమిండియా కెప్టెన్ కూడా బ్యాటింగ్లో రాణించలేదు కెప్టెన్గా ఒత్తిడి తట్టుకుంటూ బ్యాటింగ్లో అనితరమైన రికార్డులను కొల్లగొడుతున్నాడు విజయవంతమైన మేటి జట్టుగా టీమిండియా ముందుండి నడిపిస్తున్నాడు కెప్టెన్గా ఆటగాడిగా విరాట్ దూకుడు సాటి క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది గతంలో పటవడీ శకం కపిల్ శకం సచిన్ శకం గంగూలీ శకం ధోనీ శకం ఇలా లెజెండరీ ఆటగాళ్లతో టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది ఇప్పుడు భారత క్రికెట్లో విరాట్ పర్వం నడుస్తోంది టెస్టులతో పాటు వన్డేలు టీ ట్వంటీల్లో విరాట్ కోహ్లీ అందిస్తున్న విజయాలతో భారత క్రికెట్ దూసుకుపోతోంది మైదానంలో టన్నులు కొద్దీ పరుగులు చేస్తున్న అతనిలో అలసట కనిపించదు దాదాపు రోజంతా ఆడిన అతడిలో అలసట లేకపోవడం విశ్రాంతి లేకుండా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం వెనుక కోహ్లీ కృషి ఎంతో ఉంది గంటలు గంటలు జిమ్లో గడుపుతూ తన శరీరాన్ని వజ్ర కవచంలా మార్చుకున్నాడు వికెట్ల మధ్య అతడి పరుగులు తీసే విధం గ్రౌండ్లో ఫీల్డింగ్ ఇలా ప్రతి అంశంలోనూ కోహ్లీ శ్రమ కనిపిస్తోంది టీమిండియాలో ఇప్పుడు వస్తున్న క్రికెటర్లకు ఫిట్నెస్ విషయంలో కోహ్లీ రోల్ మోడల్ హార్దిక్ బోమ్రా రోహిత్ రాహుల్ ధావన్ ఇలా ప్రతి ఆటగాడు గాయాలతో నెలలపాటు జట్టుకు దూరమవుతున్నారు కానీ కోహ్లీకి గాయమవడం అరుదైన విషయంగానే చెప్పుకోవచ్చు ఫిట్ గా ఉండటం కోసం తనను తాను హింసించుకుంటాడు జిమ్లో ఎంతో కఠినంగా శ్రమిస్తాడు బ్యాటింగ్లోనే కాదు ఆదాయంలోను కోహ్లీ దూసుకుపోతున్నాడు రెండు వేల ఎనిమిది క్రికెట్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు కోహ్లీ కాంట్రాక్ట్ డి గ్రేడ్ కానీ ఇప్పుడు టాప్ గ్రేడ్లో ఉన్నాడు పదిహేను లక్షల కాంట్రాక్ట్ నుంచి ఏకంగా పది కోట్ల ఆదాయాన్ని అందుకుంటున్నాడు ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల్లో టాప్ టెన్ ప్లేస్లో ఉన్నాడు భారత్లో అయితే అతడే నెంబర్ వన్ ప్రస్తుతం క్రికెట్లో కోహ్లీ జోరు చూస్తే ఏ రికార్డైనా అతని ముందు తలొంచాల్సిందే ఎన్నో ఏళ్లుగా బద్దలు కాని సచిన్ రికార్డులు చరిత్రలో మిగిలాల్సిందే కోహ్లీ కొట్టలేని రికార్డు ఏదైనా ఉందంటే అది లారా వ్యక్తిగత స్కోర్ ఘనత కావచ్చు రెండు వేల నాలుగులో లారా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో నాలుగు వందల పరుగులు చేసి ఔరా అనిపించాడు ఈ రికార్డును అందుకోవాలంటే ఏ ఆటగాడికైనా కొంచెం కష్టమే కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలు చూస్తే మరికొద్ది కాలంలోనే ఖచ్చితంగా సచిన్ రికార్డులు బ్రేక్ అవుతాయి కొంచెం కాన్సంట్రేషన్ చేస్తే లారా రికార్డును కూడా కోహ్లీ తిరగరాస్తాడని అభిమానులు భావిస్తున్నారు మైదానంలో బ్యాట్తోనే కాదు నోటితో కూడా ఫుల్ ఫామ్లో ఉంటాడు ఆస్ట్రేలియన్లకు పోటీగా గ్రౌండ్లో మాటల యుద్ధానికి దిగ్గాలడు స్లెడ్జింగ్ పై మాజీ ప్లేయర్స్ నుంచి విమర్శలు వస్తున్నా ఈ దూకుడే తన బలమంటున్నాడు కెప్టెన్ గా కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతానని స్పష్టం చేస్తున్నాడు జట్టు ఏదైనా గెలుపు మాత్రం తమనే వరించాలని కోరుకున్న కోహ్లీ మున్ముందు మరిన్ని విజయాలు తెచ్చిపెట్టాలని ఆశిద్దాం